Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుపై ఆ ప్రచారం అసలు జరిగేది ఏమిటి? వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు విషయంలో మూడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ మూడు విషయాలు పార్టీ నేతల మధ్య కూడా చర్చల్లో ఉంది. ఇంతకీ ఆ మూడు విషయాలు ఏంటంటే, మొదటిది కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడం, రెండవ ప్రచారం ఏంటంటే చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారని, ఇక మూడో ప్రచారం ఏంటంటే చంద్రబాబు అసలు పోటీకే దూరంగా ఉంటారని. గడిచిన 7 ఎన్నికలలో చంద్రబాబు కుప్పంలో వరుసగా గెలుస్తూనే ఉన్నారు. అలాంటిది వచ్చే ఎన్నికలలో గెలుపు అంత ఈజీ కాదని అర్థమైపోతోంది. చంద్రబాబును ఎలాగైనా ఓడించి తీరాలని జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లే కుప్పంలో పావులు కూడా కదుపుతున్నారు. దాంతో చంద్రబాబు గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తే ఒక సమస్య, పోటీ చేయకపోతే మరో సమస్య. పోటీ చేస్తే సమస్య ఏంటంటే ఎక్కువ దృష్టి నియోజకవర్గంలోనే పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు నారా లోకేష్ పోటీ చేసే నియోజకవర్గంతో పాటు మిగిలిన నియోజకవర్గాల మీద దృష్టి తగ్గిపోతుంది. కుప్పంలో ఎలాగూ గెలుస్తామన్న ధైర్యంతో మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి పెడితే కుప్పంలో అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. ఇక రెండవ ప్రచారం ప్రకారం కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలో పోటీ చేసినా సమస్యే. కుప్పంలో గెలుపు నమ్మకం లేకే రెండవ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారని వైసీపీ మొదలు పెడుతుంది. అప్పుడు కుప్పంతో పాటు రెండవ నియోజకవర్గంలో గెలవడం కూడా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకమవుతుంది. రెండింటిలో ఎక్కడే తేడా వచ్చినా ఇబ్బందే. ఇక మూడవ ప్రచారం అసలు పోటీకే దూరంగా ఉండడం, పార్టీని గెలిపించడం అవసరం కాబట్టి తాను కుప్పానికి పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాల్లో తిరగాల్సి ఉంటుంది కాబట్టే పోటీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పుకోవచ్చు. ఇది కూడా చంద్రబాబు ఇమేజీకి దెబ్బే. ఎలాగంటే కుప్పంలో ఓటమి భయంతోనే చంద్రబాబు అసలు పోటీనే చేయడం లేదని వైసీపీ నేతలు అంటారు. స్థూలంగా చూస్తే మూడు ప్రచారాలు కూడా చంద్రబాబును ఇబ్బంది పెట్టేవే. మరి ఈ ప్రచారాన్ని చంద్రబాబు ఎలా తిప్పికొడతారో చూడాలి.